राष्ट्र प्रभुत्वं वैखरी मीसाल गालता उंटे बीड़ी मुट्टिंचुकुन्न चंद्रंगा तयारैंदि। प्रजलु कष्टाल्लो उन्नारु, आरोग्यं पोता उंदि, प्राणालु पोता उन्नायि, ఆస్తులు పోతున్నాయి, అప్పులు పోతున్నాయి, అప్లైపోతున్నాయి, బ్రతికే పరిస్థితి లేదు। అన్ని రాష్ట్రాల్లో నిరబచ్చాలు ఇస్తున్నారు, అన్ని రకాల సరుకులు ఇస్తున్నారు। మద్రాసులో అయితే తమిళనాడు రాష్ట్రంలో అక్కడ ముఖ్యమంత్రి స్టాలిన్ నెలకు 4000 రూపాయల కరోనా భృతి ఇస్తున్నాడు। కేరళలో 7000 నెలకు ఇస్తున్నారు, 17 రకాల వస్తువులు ఇస్తున్నారు। అక్కడ చాలా రకాల పన్నులు రుసుములు కూడా రద్దు చేస్తున్నారు। కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఆక్సిజన్ ఇయరు, బెడ్లు ఇయరు, మందులు ఇయరు, ట్రీట్మెంట్ లేదు, బ్రతికిచ్చరు, ప్రతి ఇవ్వరు, సరుకులు ఇవ్వరు। కానీ అందుకు విరుద్ధంగా మున్సిపల్ పన్నులను విపరీతంగా పెంచేదానికి జీవో ఇచ్చి ఆ జీవోలను మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి తాత్కాలికంగా పెండింగ్ లో పెట్టి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత అక్కడ తిన్నాక తక్కడ పోయిన పెట్టినట్టు మొత్తం అన్ని మున్సిపాలిటీలకు కూడా ఆ జీవోలు పంపించి ఆ మున్సిపాలిటీల్లో ఈ పెంచినటువంటి పన్నును ఆమోదించి వసూలు చేయడానికి రంగం సిద్ధమైంది। ఇప్పటివరకు అద్య ఆధారంగా మున్సిపల్ ప్రాంతాల్లో ఇంటి పన్ను కానీ వాణిజ్య అవసరాలు కానీ పారిశ్రామిక అవసరాలు కానీ ఇతర అవసరాలు కానీ ఆ కేటగిరీని బట్టి అద్య ఆధారంగా పన్ను ఉంది। ఇప్పుడు దాన్ని రద్దు చేసి రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా అంటే రిజిస్టర్ ఆఫీసులో వాళ్ళక ప్రాంతాలను బట్టి మెయిన్ రోడ్డు లోపలన పల్లెల టౌన్ వ్యాపారమా ఇండ్లక లేకపోతే కమర్షియల్ అనే దాన్ని బట్టి ప్రతి సంవత్సరం కూడా బేసిక్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది రిజిస్ట్రేషన్ కోసం। ఎందుకంటే ఈ ప్రభుత్వానికి మధ్యము వాణిజ్య పన్నులు రిజిస్ట్రేషన్ ప్రధానమైనటువంటి ఆదాయ వనరులు కాబట్టి ప్రతి సంవత్సరం లోటు బడ్జెట్ పేరుతో సంక్షేమ పథకాల పేరుతో పెంచుతూ ఉంటారు। ఇప్పుడు ఉండేటువంటి పద్ధతి ప్రకారం 5 సంవత్సరాలకు ఒకసారి మున్సిపల్ ఆస్తి పన్నులు పెరుగుతాయి, ఒకసారి 10 సంవత్సరాలకు కూడా పెరుగుతూ ఉంటాయి। కానీ అది రద్దు చేసి రిజిస్ట్రేషన్ విలువ పెరిగినప్పటిలా కూడా ఆస్తి పన్ను పెంచాలా అనే దానికి జీవో ఇచ్చినారు। దాంట్లో కూడా నివాస భవనాలకైతే 0.15%, నివాసేతర అవసరాలకైతే వాణిజ్యం లాంటి అవసరాలకైతే 0.30%, అసలు ఖాళీ స్థలాలకైతే 0.50% పన్నులు వేయడం జరుగుతూ ఉంది। ఇటీవల చెత్త ఏరే దానికి మున్సిపల్ ప్రాంతాల్లో పన్ను వేస్తున్నారు। అంటే మీరు పరిశుభ్రత అనేది తర్వాత వచ్చేసి మంచినీరు కానీ లేకపోతే కరెంటు కానీ రోడ్లు కానీ పార్కులు కానీ గ్రంథాలయాలు కానీ వీటిని నిర్వహించేటువంటి బాధ్యత కోసమే మున్సిపల్ ఆస్తి పన్ను అనేది విధిస్తారు, అక్కడ ఆస్తుల యజమానులు కూడా పన్నులు కడతారు। మళ్ళీ సెపరేట్గా దానికి చెత్త పన్ను వేసేది ఏంది, ఇటువంటి దానికోసమే కదా ఆస్తి పన్ను వేస్తూ ఉండేది। సరే కులాయి పన్ను సపరేట్గా వేస్తారు, అది సరే ఇంటి ప్లాన్లకు సపరేట్గా డబ్బులు వసూలు చేస్తున్నారు, అది సరే, కానీ వీటికి అన్నిటి కోసమే మున్సిపల్ ఆస్తి పన్ను వసూలు చేస్తామంటే ఇప్పుడు చెత్త పన్ను కూడా కొత్తగా వేస్తారు। ఇంత చెత్త నిర్ణయం వేరే రాష్ట్రంలో ఎక్కడ ఉండదు। ఇప్పుడు దానికి తోడు ఈ రిజిస్ట్రేషన్ ఆధారంగా పన్నులు వేస్తున్నారు, ప్రతి సంవత్సరం రేట్లు పెరుగుతాయి, వాళ్ళకు డబ్బులు తక్కువ వస్తాయి ప్రభుత్వానికి, ప్రతి సంవత్సరం రేట్లు విపరీతంగా పెంచుతారు, హై రేట్లు పెరిగినప్పుడల్లా మున్సిపల్ పన్నులు ఆస్తి పన్నులు పెరుగుతాయి। కానీ దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే ఈ 14 నెలల నుంచి కరోనా ఉంది, ఈ కరోనాలో కరెంటు ఛార్జీలు పెంచిన, ఆర్టీసీ ఛార్జీలు పెంచిన, మద్యం రేట్లు పెంచిన, మున్సిపల్ ఆస్తి పన్ను పెంచిన, చెత్తపైన పన్ను వేసిన,
పెట్రోల్ ఛార్జీలు పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు ఇవన్నీ కిరసాలు కానీ లేదా గ్యాస్ కానీ రసాయనిక ఎరువులు కానీ ఏం రేట్లు పెంచినా కూడా ఈ లాక్డౌన్ ఉంది నిబంధనలు ఉన్నాయి కాబట్టి ప్రజలు రోడ్డు మీదకి రాలేరు ఉద్యమాలు చేయలేరు అనేటువంటి విషయాన్ని ప్రజల యొక్క అసక్తతను ఆధారం చేసుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇవ్వాల్సిన టైంలో వాళ్ళ ముక్కు బండి వసూలు చేసి ప్రజలను బ్రతికున్నటువంటి వాళ్ళను కూడా సచ్చిపోయిన వాళ్ళు ఎట్లా సచ్చిపోయినారు బ్రతికున్నటువంటి వాళ్ళు కూడా జీవోత్సవాలు ఏ విధంగా వాళ్ళని పీల్చి పిప్పి చేసి ఈ అన్ని రకాలైనటువంటి పనులు వసూలు చేస్తున్నారు ఇప్పుడు ఆస్తి పన్నులు కూడా ఈ విధంగా వసూలు చేస్తున్నారు సంక్షేమం పేరుతో మేము వాహన మిత్ర ఇస్తామని చెప్పి చెప్తున్నారు ఉదాహరణకి జిల్లాలో 61,000 ఆటోలు ట్యాక్సీలు ఉంటే రెండో విడతలో 12,116 మందికి మాత్రం ఇచ్చినారు ఇప్పుడు మూడో విడతలో 11,094 మందికి మాత్రమే ఇచ్చినారు అంటే 60,000 పైన ఉంటే 10-11,000 మందికే మీరు వాహన మిత్ర ఇస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి సంవత్సరానికి 10,000 పైన మొత్తం ఫైన్లు అనేసి వాళ్ళ గోర్లు ఊడగొట్టి వసూలు చేస్తున్నారు ఒకసారి అయితే వాళ్ళు వేసే ఫైన్లు తట్టుకోలేక అసలు వాళ్ళ ఆటోలు కూడా వదిలిపెట్టి పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు ఇంకోటి కూడా చిన్న చిన్న వ్యాపారులకు తోడు పనుల వాళ్ళకు మేము 10,000 డబ్బులు ఇస్తామని చెప్పి పెద్దగా ప్రచారం చేస్తున్నారు అదేదో ఉచితంగా ఇచ్చినట్టు ప్రచారం చేస్తున్నారు అది ఉచితం కాదు కేవలం వడ్డీ లేని రుణం మాత్రమే ఇప్పుడు ఎంతమంది ఉంటారు ఇప్పుడు జిల్లాలో 100,000 మంది ఉంటే జిల్లాకి అంత కలిసి 25,000-30,000 మందికి కూడా ఇవ్వడంలే ఈ చిరు వ్యాపారాలకు ఇచ్చేటువంటి 10,000 ప్రొద్దుడికి అంత కలిసి కూడా 2,000 మంది కూడా రాదు దానికి గొప్పగా ప్రచారం చేసుకొని దానికి డబ్బులు ఖర్చు పెట్టి ఏమేమో చేస్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం మీరు ప్రజలను బ్రతికించలేదు ఈ సమయంలో మీరు ఇంత బాధపడుతూ ఉంటే ఆస్తి పన్నును ఇంత విపరీతంగా పెంచేదానికి మీకు మనసు ఎట్లా వచ్చింది మానవత్వం మధ్య వెంటనే ఈ పెరిగినటువంటి పెంచినటువంటి రిజిస్ట్రేషన్ ఆధారిత ఇంటి పన్నును రద్దు చేయండి చెత్త పన్నును కూడా రద్దు చేయండి మున్సిపల్ పన్నుల వసూలను కూడా ఈ కరోనా అయిపోయేంత వరకు తాత్కాలికంగా నిలుపుదల చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాను